వెల్కమ్ టు ఎస్క్యూబ్ టీవీ. మనతో పాటు ఉన్నారు ఈరోజు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు తిప్పరాజు రమేష్ గారు. సార్ నమస్కారం. సార్ సార్ చెప్పండి, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు తీసుకున్నట్లయితే సార్, ఎలక్షన్స్ అయితే 7 దఫాలుగా జరపడం అనేది దాదాపుగా మీలాంటి పెద్దవారందరూ కూడా ఇన్ని రోజులు ఎందుకు జరపడం అని కొంతమంది, జరపొద్దని కొంతమంది, ఇంత గ్యాప్ రావడం వల్ల ఒక గందరగోళంలో పడిపోయిన పరిస్థితి, ప్రజలు కూడా ఒక అయోమయంలో పడేట్టుగా రోజు అంటే మరి టీవీ వాళ్ళు న్యూస్ లేకనో ఉన్నాయో లేక మరి రోజు ఒక ఈయన గెలుస్తాడు ఆయన గెలుస్తాడు అని ఇలాంటివి నడుస్తూ ఉన్నాయి. మరి ప్రముఖ జ్యోతిషులు అనుకోవచ్చు వారందరూ కూడా మరి జగనే సీఏం అవుతాడంటున్నారు. మరి బాబు గారేమో నేనే 130 సీట్లతో వస్తున్నారు. మరి పైగా ఆయన సరే ట్యాంపరింగ్ విషయాలను ఎంత చూసుకుంటే కూడా ఆయన ఇరు రాష్ట్రాల్లో ప్రచారంతో పాటు మిగతా పార్టీ 23 పార్టీలతో కలిపి కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. కోర్టు దాన్ని తిరస్కరించడం జరిగింది. సరే కోర్టు తీర్పునే నేను గౌరవిస్తూ, అది తీర్పు అనుకోవద్దు, గతంలోనే తీర్పు ఇచ్చింది. సో నేనైతే కోర్టును గౌరవిస్తూ మళ్ళీ పోరాటానికి అయితే ఖచ్చితంగా నేను వెళ్తాను అని అంటున్నారు. మొత్తంగా ఈ ఎపిసోడ్ని మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఎట్లా చూస్తారు సార్? ఎన్నికలు జరిగినాయి, అయిపోయినాయి, ప్రజాభిప్రాయం ఎలా ఉన్నది అన్నది ఆయనకి తెలిసిపోయింది. ఆయనకి నేను గెలుస్తాను అనుకునేటువంటి నమ్మకం అనేది కనుక ఒకటి ఉన్నట్లయితే, అంటే ఎవరికి మీరు బాబు గారి గురించి, బాబు గారు ఆయన ఢిల్లీ పోయి ధర్నాలు చేయాల్సిన అవసరము, అంటే 2014లో ఈవీఎంలు లేవా, మరి 2014లో కూడా ఈవీఎంలతోటి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కదా, చెప్పారు మీరు పాత ఇంటర్వ్యూలో మనకి దాని గురించి. 2014లో ఈవీఎంలే ఉన్నాయి కదా, మరి అప్పుడు ఆ ఈవీఎంలలో తేడా లేనిది, 2019లో ఈవీఎంలలో తేడా ఎందుకు వచ్చేస్తుంది? సో ఆయనకి అభద్రతా భావం ఏర్పడింది, ఆయనకి నేను ఓడిపోతానన్నది తెలిసిపోయింది పూర్తిగా. ఇప్పుడు కొన్ని జిల్లాలు కృష్ణా, గుంటూరు, ఈస్టు వెస్టు, ప్రకాశం వరకు తెలుగుదేశానికి కొంచెం అనుకూలంగా ఉన్నట్లుగా వార్తలు వచ్చినాయి. మిగిలిన ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, నెల్లూరుతో సహా జగన్కి అనుకూలంగా ఉన్నాయి అనేటువంటిది వార్తలు వచ్చినాయి. అన్ని సర్వేలు, ఏబీపీ సర్వే కావచ్చు, టైమ్స్ నౌ సర్వే కావచ్చు, రిపబ్లిక్ సర్వే కావచ్చు, వేరే వేరే సర్వేలు కావచ్చు, ఏమైనా కావచ్చు, కానీ 130 అని కొందరు అంటున్నారు, 120 అని కొందరు అంటున్నారు, కానీ 130 120 రాకపోయినా 105 నుంచి 110 వరకు జగన్ కోస్తాయి అనేది నా మిత్రుల సహాయ ద్వారా నేను తెలుసుకున్నా. 105 110 దాకా వస్తాయి ఆయనకి అనేది. సో చంద్రబాబు గారు మరి ఆయన మంచి రాజకీయ అనుభవజ్ఞుడు, రాజకీయ మేధావి, 23 పార్టీని పట్టుకుని సుప్రీంకోర్టుకు పోవాల్సిన అవసరం వచ్చేసింది ఆయనకనంటే ఎంత అభద్రతా భావం అన్నది తెలిసిపోతుంది. కూడంలో తప్పే ఉంది సార్, అంటే అనుమానాలు. భారత రాజ్యాంగంలో 226 సెక్షన్ 1 రాజ్యాంగంలో రాసింది కనుక ఎవడు పడితే ఆడు కోర్టుకు పోవచ్చు, మీరు పోవచ్చు, నేను పోవచ్చు, ఎవడైనా పోవచ్చు, ప్రతి పౌరుడు పోవచ్చు 226 ప్రకారంగా రాజ్యాంగంలో రాసిన 226 ప్రకారం ఎవరు పడితే అడుగు సుప్రీంకోర్టు దాకా, ఎవరు పడితే వారు పోతారు, అంతే కరెక్ట్. 23 పార్టీలు అంటే దాదాపుగా భారతదేశంలో 23 పార్టీలకి చెంప దెబ్బే కదా మరి అది. లేదు సార్, అంటే 75% వీవీప్యాట్లను లెక్క పెట్టమని అడుగుతున్నాడు. వీవీప్యాట్లను లెక్క పెట్టే బదులు బ్యాలెట్ పేపరే పెట్టుకోవచ్చు కదా, మళ్ళీ ఇంక వీవీప్యాట్లను లెక్క పెట్టడం ఎందుకు? వీవీప్యాట్ లెక్క పెడితే ఈవీఎంలు ఎందుకు? ఇంక మనకి వీవీప్యాట్లను లెక్క పెట్టుకునేటప్పుడు అయితే ఇంక మళ్ళీ ఈవీఎంలు ఎందుకు మనకు అసలు? అనుమానం అనేది డిఫరెంట్. అంటే 2014 నీకు అనుమానం లేదా? లేదు. ఇప్పుడు ఎందుకు లేదు అంటే నువ్వు గెలిచావు కనుక అనుమానం లేదు, ఇప్పుడు గెలుస్తున్నావు ఓడిపోతున్నావు కనుక సెకండరీ సార్, ఓడిపోతామో గెలుస్తామో, ఓడిపోతున్నావు అనే అభద్రతా భావం వచ్చి పెట్టాడు 2014లో. అనేది బాబు గారు ఒక్కరే కాదు, 23 పార్టీలు అంటే దాదాపుగా దేశంలో 75% జనాన్ని వాళ్ళు మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు. నో 23 పార్టీలు 21 పార్టీలో అంటే 31 పార్టీలతోటి ప్రధానమంత్రి అయ్యాడు ఆయన. ఎప్పుడన్నా చెప్పుకున్నాడు ఆయన 31 పార్టీలతోటి ప్రధానమంత్రినని? నరేంద్ర మోడీ 31 పార్టీలతోటి ప్రధానమంత్రి అయ్యాడు, ఎల్లిగాడు మల్లిగాడు ఒక పార్టీతోటి బీజేపీతోటి ప్రధానమంత్రి కాలేడు నరేంద్ర మోడీ. 31 పార్టీలు నేను ఒకటే ఛాలెంజ్ చేస్తా, నరేంద్ర మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, ఉపాధ్యక్షుడు అయిపోయాడు వెంకయ్యనాయుడు, ఆయనతో సహా
మొత్తం అందరినీ ఛాలెంజ్ చేస్తాను. నీ మీరు పొత్తు పెట్టుకున్న 31 పార్టీల పేర్లు చెప్పండి అని. నోరు కూడా తిరగదు వాళ్ళకి, నోరు కూడా తిరగదు. తంగల్మచ్చి తమిళనాడు పార్టీ పేరు, అది కూడా నోరు తిరగనటువంటి పార్టీలతోటి పేర్లు వాళ్ళు పొత్తులు పెట్టుకుని 31 పార్టీలతోటి గెలిచారు. వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేశారు ఎన్డీఏ. సో అదేమీ ఈసారి ఎన్నికలలో చంద్రబాబు గారు ఓడిపోవడం ఖాయం అన్నది ప్రజలు చెప్పేశారు, మనం ఎవరూ చెప్పకల్లా. అక్కడ వాళ్ళు అన్ని పార్టీలు అందరూ కలిసి చెప్తున్నారు. అసలు జాతీయ పార్టీ కాంగ్రెస్కి ఎన్ని వస్తాయన్నది ఎవడో చెప్పడం అలా. ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి ఉందా ఆంధ్రప్రదేశ్లో? జాతీయ పార్టీయే కదా, చంద్రబాబు గారి పొత్తులో ఉన్నదే కదా. చంద్రబాబు ఓడిపోతాడా జగన్ ఓడిపోతాడా అంటున్నారు, కానీ కాంగ్రెస్ ఓడిపోతుందా జగన్ ఓడిపోతాడా అని చెప్పడం లేదే. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా, కాంగ్రెస్తో పాటు బీజేపీ కూడా ఉంది. సో ఆ రెండు పార్టీలకైతే బీజేపీ హోదా ఇవ్వలేదని జనాల కోపం, నేషనల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలు విడదీసిందని చెప్పేసి. నేషనల్ పార్టీస్ని అఫ్కోర్స్ తెలుగుదేశం కూడా నేషనల్ పార్టీ అని ప్రకటించుకున్నాడు ఆయన, కానీ రెండు పార్టీలని నేషనల్ పార్టీస్ని అసలు ఎవడు గుర్తించరు ఆంధ్రప్రదేశ్లో, ఎవడు గుర్తించట్లా. కాంగ్రెస్ని గుర్తించట్లేదు, తెలుగుదేశాన్ని గుర్తించట్లా, బీజేపీని గుర్తించట్లా. ఇద్దరి మధ్య కంటెస్ట్ జరిగింది కాంగ్రెస్ పార్టీకి జగన్ పార్టీకి. జగన్ పార్టీకి 105 110 వస్తాయని చెప్పి అందరూ అంటున్నారు, 110 సీట్లు రావచ్చు. సో అది కాకుండా ఈ మధ్యలో జరిగినటువంటి విషయాలు ఏమేమైతే మీరు చూస్తూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంతో ఈయన ఘర్షణ పడిన తర్వాత సుజనా చౌదరి మీద కేసులు కానీ, ఆయనకి వారెంట్లు ఇవ్వడం కానీ సుజనా చౌదరికి, అట్లా నారాయణకి వస్తున్నాయి. సో కక్ష రాజకీయాలతో రాజకీయాలు నడుస్తున్నాయి. భావసారూప్యత రాజకీయము లేకపోతే దేశ ప్రజా రాజకీయంతో రాజకీయాలు నడవడం లేదు. ఇప్పుడు వ్యక్తిగత కక్షలు తీర్చుకుంటున్నారు, రాజకీయ కక్షలు తీర్చుకుంటున్నారు. తప్పితే మనకి ప్రజలకు అవసరమయ్యేటువంటి పనులు చేయడం లేదు వాళ్ళు. చంద్రబాబు గారి మీద మోడీ గారు కక్ష కట్టిన మాట వాస్తవమే తెలుస్తోంది. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం అవడం లేదు మోడీ గారికి. రాష్ట్ర విభజన సరిగ్గా జరగలేదు, మరి నీ పార్టీ ఎందుకు ఓటేసింది? లోక్సభలో ఎందుకు ఓటేసింది? రాజ్యసభలో ఎందుకు ఓటేసింది? రెండు చోట్ల వేసారా? కాకినాడ మహాసభలో తీర్మానం చేశారు కదా, ఒక రెండు రాష్ట్రాలు, ఒక ఓటు రెండు రాష్ట్రాలని. కాకినాడ సభలో తీర్మానం చేశారు కదా, ఆంధ్రప్రదేశ్లో చేశారు, అది తెలంగాణలో చేయలేదు, ఆంధ్రప్రదేశ్లో చేశారు, కాకినాడ సభలో తీర్మానం చేశారు. మరి ఎందుకు ఎన్ని అబద్ధాలు మాట్లాడతావు నువ్వు? అబద్ధాలు మాట్లాడి ఆంధ్రప్రదేశ్ని మోసం చేసావు. వచ్చొంబు నీళ్లు పిడికడు మట్టి తెచ్చి అమరావతిని అభివృద్ధి చేస్తానన్నావు, పిడిగడ మట్టి అక్కడ మిగిలింది, చెమ్ము నీళ్ళు అక్కడ మిగిలినాయి. ఏమైనా మిగిలిందా అక్కడ? ఎంత ఇచ్చావు అమరావతి కట్టడానికి? ఏమైనా ఇచ్చావా? అదే నీ గుజరాత్లో ఎంత డబ్బులు ఖర్చు పెట్టావు? సరే సార్, అంటే కొంచెం టాపిక్ డివియేట్ అవుతుంది. ఇప్పుడు నేను ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్దాం సార్. ఇప్పుడు అంటే పూర్తిగా రెండు కొంచెం కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఫస్ట్ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల గురించి అక్కడ ఉన్నాం సార్ మనం. అంటే జగన్ గారే గెలుస్తారని కొంతమంది, జగనే సీఎం అయిపోతాడని కొంతమంది. ఇప్పుడు జగన్ అయ్యేది ఖాయమని చెప్పి 100కి 100 రూపాయలు ఖాయమనే చెప్తున్నాయి ఈ సర్వేలన్నీ. జ్యోతిష్య శాస్త్రవేత్తలు కొంతమంది చంద్రబాబు అవుతాడని చెప్పారు, కొంతమంది జగన్ అవుతాడని చెప్తున్నారు. మీరు నమ్ముతారా? నేను జ్యోతిష్శాస్త్రాన్ని నేను నమ్మను అసలు, బట్ ప్రజల్ని నమ్ముతాను. సర్వేలు కూడా కొంతమంది మీలాంటి సీనియర్ జర్నలిస్టులే జాతకాలతో సమానం అని చెప్పి జర్నలిస్ట్ సాయి గారే నాతోనే చెప్పారు, మీరేమంటారు? ఓటర్లు పూర్తిగా డిసైడ్ అయ్యారు. ఒక సామాజిక వర్గానికి ఆయన అక్కడ పరిపాలన చేశాడు, రెండో సామాజిక మిగిలిన సామాజిక వర్గాలకి ఆయన దూరంగా ఉన్నాడు అనేది ఒక అభిప్రాయం ప్రజల్లో ఏర్పడిపోయింది. కమ్మ సామాజిక వర్గానికి ఆయన బాగా సహాయపడ్డాడు, మిగిలిన సామాజిక వర్గాలని దూరం పెట్టాడు అన్నది ఒకటి ప్రజల్లో బలమైనటువంటి అభిప్రాయం ఒకటి వచ్చేసింది. ఈ పసుపు కుంకుమ
అటువంటివన్నీ కూడా లాస్ట్ మినిట్లో ఇచ్చినవి అవి. దానివల్ల ఏమి పెద్ద ఉపయోగం ఉండదు. ఓటర్ ఎప్పుడు కూడా 6 నెలల ముందో 3 నెలల ముందో డిసైడ్ అయిపోతాడు ఏ పార్టీకి ఓటేయాలి, ఎట్లా ఓటేయాలన్నది. మీరు ఓటింగ్ రోజునాడు పోలింగ్ రోజునాడు 5,000 ఇచ్చినా 3,000 ఇచ్చినా సరే తీసి జేబులో పెట్టుకుని ఎవరికి ఓటేయాలో ఆయన వాడే వేసుకుంటాడు. సో ఓటర్లను మనం అనుమాట పడాల్సిన పని లేదు. ఓటర్ల తీర్పు స్పష్టంగా జగన్ పార్టీకి కనబడుతోంది.